అందరూ మమేకమై ఈ వాల్మీకి జయంతి ఉత్సవాన్ని మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో బోనాలంతో మోసి వచ్చి ఇక్కడ వాల్మీకి మహర్షులకి అందరి మా వాల్మీకి మహర్షులకి మనమందరం నివాళులు అర్పించాం. ఈరోజు అధికారిక లాంఛనంతో మన రాష్ట్రంలో వాల్మీకి జయంతి ఉత్సవం జరుపుకోవడానికి ఎంతో కోఆపరేట్ చేసి మరీ ముఖ్యంగా మనతో ఉంటూ మన ముఖ్యమంత్రి వర్యలు జగన్ మోహన్ రెడ్డి అన్న మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించినందుకు మేమందరూ కూడా ఈ యావత్ బీసీ అందరూ కూడా అదే విధంగా మరీ ముఖ్యంగా వాల్మీకిలందరూ కూడా ఎప్పుడూ కూడా ఆయనకి రుణపడి ఉంటాము. ఈ రోజున వాల్మీకి మహర్షులు రామాయణ రచించి ఎంత పెద్ద సందేశాన్ని ప్రపంచానికి అందిచేసినారు. ఆయన ఏదైతే సందేశాన్ని అందచేశారో ఆ ఒక సోదర భావంతో ఆ సౌహార్దతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలనేది ఏదైతే సందేశాన్ని అందించినారో ఆ సందేశాన్ని మేమందరూ కూడా ముఖ్యంగా ప్రజలందరికీ తీసుకొని వెళ్తున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయిన మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి ఒక కార్పొరేషన్ ఫెడరేషన్ అంతా ఓపెన్ చేసి అందరికీ కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఇచ్చినారు. మరీ ముఖ్యంగా వాల్మీకిలకు ఏం సమస్య ఉంది అనే దానికోసం కూడా ఒక కమిటీ వేసి అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఒక సచివాలయం స్థాయిలో కూడా వాల్మీకిలందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో దానిపైన కూడా ఒక నివేదిక తెప్పించుకొని ముఖ్యమంత్రి గారు స్పందించడము చాలా హర్షకారకం. ఈరోజు మేమందరూ కూడా ఒక సోదర భావంతో చాలా ఘనంగా ఈ యొక్క అధికారిక లాంఛనంతో వాల్మీకి జయంతి వస్తుంది మేము అనంతపూర్ జిల్లాలో జరుపుకుంటున్నాము. ఈ యొక్క అధికార లాంఛనంతో ఇచ్చి మమ్మల్ని అందరికీ కూడా ముందుగా నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు కేవలం బీసీలందరినీ కూడా ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా బీసీలని యువర్ నాట్ ది బ్యాక్వర్డ్ క్యాస్ట్ యువర్ ది బెస్ట్ క్యాస్ట్ యువర్ ది బెటర్ క్యాస్ట్ అని మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. ఈ యావత్ బీసీ ప్రజలందరి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.